నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో ఈ మనీ లాండరింగ్ కేసు సంబంధించి, అదే కవిత పైన ఏదైతే కేసు పెట్టారో లిక్కర్ స్కామ్ కు సంబంధించి, సంతానాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనిపైన అరెస్ట్ కు సంబంధించి సుకేష్ ఒక సంచలనమైనటువంటి లేఖ రాయడం జరిగింది. సో వెల్కమ్ టు తీహార్ జైల్ అక్క అని సంబోధిస్తున్న లేఖకు సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మన కోటేశ్వరరావు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. సో కవిత అరెస్ట్కు సంబంధించి సుకేష్ స్పందిస్తున్నట్లుగా ఒక సంచలనమైనటువంటి లేఖ రాశారు. అక్కని సంబోధిస్తూ గ్రేటెస్ట్ వెల్కమ్ టు త్రీహార్ జైల్ అనేటువంటి దానికి సంబంధించి, సో దీని గురించి మీరు ఏమంటారు అసలు మీ అభిప్రాయం ఏంటి? సుకేష్ చంద్రశేఖర్ ఎలియాస్ బాలాజీ అనేవాడు పెద్ద ఫ్రాడ్. వాడు ఎప్పటి నుంచో జైల్లో ఉన్నాడు. వాడి మీద, వాడి అనుచరుల మీద, వాడి భార్య మీద, వాడి ప్రియురాల మీద, ఇంకా అనేక మంది మీద దాదాపు 32-35 కేసులు దాకా ఉన్నాయి. అవి వివిధ రాష్ట్రాల్లో నమోదైనటువంటి కేసులు. ఈ కేసుల్లో లిక్కర్ స్కామ్ కి వాడికి సంబంధం ఉన్నట్టు, లిక్కర్ స్కామ్ లో కాదు, వాడు లిక్కర్ స్కామ్ కంటే ముందుగానే అరెస్ట్ అయ్యాడు జైల్లో. అందువల్ల కవితకి వాడికి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా లేదా అనేటువంటిది మనకి ఇంకా ఎక్కడ ఇంతవరకు ఎవరు చెప్పలేదు. వాడు ఒక ఫ్రాడ్, ఒక నేరగాడు, వాడికి ఎటువంటి విలువలు లేనటువంటి వ్యక్తి. వాడు ఎందుకు కవితకి అక్క అని సంబోధిస్తూ తీహార్ జైల్లో నీ కోసం గది ఖాళీగా ఉందని ఎందుకు రాశాడు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకు అంటే కవిత మీద కేసులు ఏవి లేనప్పుడే బీజేపీ నాయకులు అనేకమైనటువంటి ఆరోపణలు చేసి జైల్లోకి వెళ్తారు అది ఇది అని చెప్పింది మనకు తెలిసిందే. మరి అదే బీజేపీ నాయకులు కానీ లేదా ఢిల్లీ పోలీస్ యంత్రాంగం కానీ వీడి చేత మరింతగా కవిత మీద ప్రచారం చేయడానికి, నెగిటివ్ ప్రచారం చేయడానికి ఇలాంటి లేఖలు ఏమైనా రాయిస్తున్నారా అనేటువంటిది అనేక మందికి ఉన్నటువంటి అనుమానం. ఎందుకంటే ఒక ఫ్రాడ్ చేసేటువంటి ఆరోపణలకి లేదా లిక్కర్ స్కామ్ లో అప్రూవర్లు గా మారినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలకైనా దేనికైనా కానీ వాళ్ళు తగినటువంటి సాక్ష్యాధారాలని వాళ్ళు ఇవ్వాలి. రెండోది, వాళ్ళ మాటలు నమ్మి కేసులు నమోదు చేసినటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైనా కానీ వాళ్ళు కూడా ఆధారాలు సమర్పించి కోర్టుల్లో దాన్ని రుజువు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం కవిత గారి గురించి చెప్పుకోవాలంటే ఆమె నేరం చేశారా లేకపోతే నేరం చేయలేదా, ఆమె నిర్దోష లేకపోతే ఎలాంటి ఆరోపణలు లేని లేదా ఎలాంటి అక్రమాలకు పాల్పడినటువంటి పరిశుద్ధరాల అనేటువంటి నేను చెప్పుకోవడం లేదు. ఎందుకు అంటే రాజకీయాల్లో ఉన్న తర్వాత ఆడైనా మగైనా ఎవరైనా కానీ అక్రమ సంపాదనకి తెరదీయడం అనేటువంటిది ఈ రోజుల్లో సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి నేపథ్యం. అందువలన ఆమె ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వివాదాలు కూడా ఉన్నాయి. అక్రమంగా సంపాదించారని ఆమె భర్త ఫీనిక్స్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో డైరెక్టర్ గా ఉండి అక్కడ కొన్ని లావాదేవీలు జరిగాయి, ఇట్లా రకరకాల ఆరోపణలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా వాటన్నిటిని కూడా విచారణలో బయటపడిన తర్వాత మాత్రమే వాళ్ళు నేరస్తులు అవుతారు. అప్పటి వరకు జనం నేరం చేసినట్టు నమ్మినా లేకపోతే మీడియాలో నేరం చేసినట్టు చిత్రించినా చట్ట ప్రకారం చూసినప్పుడు నిందితురాలు కానీ లేదా నిందితులు కానీ ఉంటారనేది మనం గమనించాలి. అందువల్ల ఈ సుకేష్ చంద్రశేఖర్ అనేవాడు ఎందుకు రాశాడు సంచలనప్పుడు, సుకేష్ చంద్రశేఖర్ అనేటువంటి వాడు పటిష్టమైనటువంటి తీహార్ జైల్లో ఉండగా వాడు రాసినటువంటి లేఖలన్నీ మీడియాకి ఎలా అందుతున్నాయి అంటే ఎవరిస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు, ఢిల్లీ పోలీసు అధికారుల యొక్క సహకారంతోనే ఆ విధమైనటువంటి ప్రచారం వాడు పొందుతున్నాడు. ఇతరుల మీద వాడు ఎవరి మీద అయితే దాడి చేయదలుచుకున్నాడు వాళ్ళ మీద దాడికి సంబంధించినటువంటి లేఖలు ఇవన్నీ కూడా మీడియాకి అందుతుంది. అందువలన వాటితో కుమ్మక్క అయినటువంటి ఢిల్లీ పోలీసు అధికారులు మనకి అనుమానాలు అనేక తలెత్తుతున్నాయి. అందువలన వాడి లేఖకు ఉన్నటువంటి విశ్వసనీయత ఏమిటి? మీరు కర్మ అనుభవించారు అందుకని మీరు జైలుకు వస్తారని చెప్పేసి సాధారణ పరిభాషలోనే రాశాడు, కానీ వాడికి ఉన్నటువంటి రైట్ ఏమిటి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న.
సో అంటే కవిత పైన ఇలాగా వెల్కమ్ టు తీహార్జల్ అనేది కాకుండా సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో కూడా వేల కోట్ల కవిత దాచిపెట్టింది అనేటువంటి మాట కూడా సుకేష్, అంటే మనీ లాండరింగ్ కేసు నిందితుడు అయినటువంటి సుకేష్ అనడం జరిగింది. ఆ లేఖలో వాడు అటువంటి ఆరోపణ చేశాడు. అటువంటి ఆరోపణ చేసినప్పుడు అది మీడియాకి విడుదల చేసినంత మాత్రాన దాని మీద దానివల్ల ఏం ఫలితం లేదు. ఎందుకంటే మీరు కానీ నేను కానీ మీడియాలో ఉన్నటువంటి ఇతరులు కానీ మీడియా తరఫున అవన్నీ కూడా దర్యాప్తు చేయరు. ఎవరైతే ఈడీ అధికారులు వాడిని ఫ్రాడ్ కేసుల్లో ఎవరైతే ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దర్యాప్తుల ద్వారా వాస్తవాలను బయట పెట్టించాలి. మరి వాళ్ళకి ఇచ్చాడా? ఇస్తే వాళ్ళు ఏమి చేశారు ఇంతవరకు? ఇప్పటి వరకు కవిత లేదా కవిత కుటుంబ సభ్యుల చుట్టూ ఈ లిక్కర్ స్కామ్ దీనికి సంబంధించినటువంటి అంశాల మీద మాత్రమే ఈడీ దర్యాప్తు చేస్తున్నట్టు మనకి వాళ్ళు చేసినటువంటి ప్రకటనలు కానీ ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయి. మరి వీడు సుకేష్ చంద్రశేఖర్ కి 1000 కోట్లు ఉన్నట్టు వీడికి తెలిసినంత మాత్రాన వీడికి తెలిసిన మాత్రం కూడా ఈడీ లేకపోతే సిబిఐ వాళ్ళకి లేదా విదేశాల్లో దర్యాప్తు చేసేటువంటి నేషనల్ ఇన్వెస్టింగ్ ఏజెన్సీస్ కి మనకి తెలియదా? అంటే ఈ ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నాయి? గొడ్డు గుర్రానికి పళ్ళు దమ్ముతున్నాయా? ఇటువంటి ఆరోపణలు చేసేటువంటి, అందుకనే నేను చెప్తున్నా ఇటువంటి ఒక విశ్వసనీయత లేని ఒక ఫ్రాడ్స్టర్ చేసేటువంటి ఆరోపణల్ని ఏ విధంగా తీసుకోవాలంటే ఆ విధంగానే తీసుకోవాలి. అదే కనుక రుజువు అయితే మరి ఈడీ ఏం చేస్తా ఉంది? ఇంత హడావులు చేసినటువంటి ఈడీ వాడి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని ఏమైనా ప్రాథమికంగా అయినా దర్యాప్తు జరిపిందా? ఎలాంటి మనకు అలాంటి ఆధారాలు లేవు. సో అంటే సుకేష్ ఏమో ఈ లిక్కర్ కేసుకు సంబంధించి నాకు తెలుసు అని అంటే, కవిత ఏమో అసలు సుకేష్ ఎవరో నాకు తెలియదు అని కూడా చెప్పినట్లు కూడా వార్తలు వస్తుంది. సో తెలియకపోతే కవిత అదే గురించి ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా అప్రూవర్లుగా మారి ఆమె పేరు చెప్పారు. ఈ సుకేష్ అనేవాడు లిక్కర్ కేసుతో సంబంధం లేదు. వీడు వేరే మోసం చేసినటువంటి చీటింగ్ కేసులో మోసం చేసినటువంటి కేసులో వీడు దొరికాడు. అంటే ఈడీ కేసుల్లో జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి నేను బెయిల్ ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి దాదాపు 200 కోట్ల రూపాయల వరకు నొక్కేశాడు అని చెప్పేసి మీడియాలో వార్తలు వచ్చినాయి. ఆ కేసులో ఉన్నాడు తప్ప లిక్కర్ కేసులో ఉన్నటువంటి వాడు కాదు వీడు. వీడు నాకు తెలుసు అని చెప్పి చెప్పుకోవచ్చు, కానీ తెలిసినటువంటిది మరి తెలిసినటువంటి వివరాలు ఏ వివరాలైనా లిక్కర్ కి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, లేకపోతే ఆమె విదేశాల్లో ఉన్నటువంటి ఇతర అక్రమాస్తుల వివరాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తే మరి ఈడీ దర్యాప్తు జరపాలి లేదా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరపాలి. ఇంతవరకు ఎందుకు జరపట్లేదు? అంతో అలాంటప్పుడు వీడి వీడు చెప్పేటువంటి మాటలకు విలువ ఏమిటి అనేటువంటి ప్రశ్న. సో అంటే ఈ మాటల్ని విచారం చేసేటువంటి అధికారులు పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి అని భావించారంటారా? ఎందుకంటే కవిత గారు కూడా ఇదంతా రాజకీయ ప్రతీకారంగానే జరుగుతోంది, నేను ఈ లిక్కర్ స్కామ్ చేశానని సంబంధించి ఇటువంటి రుజువు లేవు అనేటువంటి కామెంట్స్ కూడా ఆవిడ చేయడం జరిగింది. అందుకనే కవిత గారు కానీ లేదా బిఆర్ఎస్ పార్టీ కానీ నాయకులు కానీ ఇది మా నాయకురాలు మీద కక్ష సాధింపు చర్య, రాజకీయ పరమైనటువంటి బురద చల్లుతున్నారు అని చెప్తున్నారు. కనుక మరి సుకేష్ చంద్రశేఖర్ కానీ లేదా ఇతర అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు చెప్పినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని దర్యాప్తు జరిపి నిజమా కాదా అని ఎవరు తేల్చాలి? దర్యాప్తు సంస్థలే తేల్చాలి. దర్యాప్తు సంస్థల మీద బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఈడీ కానీ లేదా మరొక మరొక సంస్థ కానీ ఎవరైనా కానీ రహస్యంగా మీరు కానీ నేను కానీ ఫలానా వాళ్ళు ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు అని మనం కొంత సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని పట్టుకునే దర్యాప్తు చేసేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది. అంతే కదా, లేకపోతే ఎట్లా తెలుస్తుంది ఎవడో ఎవడోహడు రాతపూర్వకంగానో మౌఖికంగానో మరొక పద్ధతిలోనో వాళ్ళకి ఫిర్యాదు చేయాలి. మరి అటువంటిది ఇప్పుడు వాడు లేఖ రాసి లేఖలో ఇదిగో ఇట్లా చెప్తున్నాడు అన్న తర్వాత వాడిని విచారించాలి ముందు, వాడి దగ్గర వాడు చెప్పేది నిజమా లేకపోతే ప్రచారం కోసం ఇటువంటి లేఖ రాశాడా? లేదు నిజమే అయ్యేట్లయితే వాటి మీద దర్యాప్తు జరపాల్సినటువంటి బాధ్యత ఉంటది. ఒక ఢిల్లీ లిక్కర్ కేసుకే పరిమితం కాకూడదు కదా. అందువల్ల ఇటువంటి వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి అంటే న్యాయం కానీ లేకపోతే విచారణ కానీ ఎవరి పట్లనైనా నిష్పక్షపాతంగా ఉండాలనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. మరి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ఒక నేరగాడి ఆరోపణను పరిగణనలోకి తీసుకొని ఈడీ దర్యాప్తు చేసి వాస్తవం కాదు చెప్పాలి. చెప్తుందా ఇప్పుడు? ఇది పెద్ద ప్రశ్న. మీరన్నది అదే అండి. యాక్చువల్లీ ఈయన
అనడం ఎంతవరకు రైట్, అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అని చెప్పేసి అని ఈ దర్యాప్తు సంస్థల అధికారులే మనం తేల్చి చెప్పాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి మరి కవితను అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో అందరి మాటలు విని విచారణలోకి పరిగణలోకి తీసుకుంటారని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.